వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బెంగళూరులో ది బెస్ట్ కాలేజెస్ అండ్ వాట్ ఫీ స్ట్రక్చర్ చూపిస్తారు మీకు. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోదాం పదండి. ప్రతి కాలేజ్కి వెళ్ళి అక్కడ కాలేజ్ చూపిస్తాను, వాటి ఫీ స్ట్రక్చర్స్ చూపిస్తాను. సైడ్ చేసి ఎంట్రీ చేయాలి. అరే ఇక్కడే రా. ఇక్కడ ఇప్పుడే పార్కింగ్ లోకి వచ్చినాం. ఇప్పుడు కాలేజ్ లోపల పోయి ఫీజ్ డీటెయిల్స్ చూస్తాం. కాలేజ్ కూడా చూపిస్తట్లే, ఎట్లుంటుందో చూడండి. నచ్చితే జాయిన్ కాండి, బాగానే ఉంటుంది కాలేజ్. ఏదన్నా కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ ఇది, ఎంట్రీ. అక్కడ నుండి కార్లు వస్తాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్, లోపలికి వెళ్ళేది. కన్స్ట్రక్షన్ అని ఉంది కొద్దిగా. ఇది మెయిన్ బ్లాక్, ఇది కాలేజ్ ఎంట్రీ. లోపలికి మెయిన్ బ్లాక్ ఇది, ఎవ్రీథింగ్ బ్లాక్ ఎంట్రన్స్. ఇది కాలేజ్ క్యాంటీన్, ఆపోజిట్లోనే ఉంటాయి, ఎంగాల్లో దొరుకుతాయి. బాగుంటుంది కాలేజ్. కాఫీ తీసుకోవడానికి వచ్చినాం. ఇక్కడే ఏటీఎం కూడా ఉంటుంది మనకి. వాచ్మెన్ ఉంటాడు, ఎక్కడ చూసినా వాచ్మెన్. అక్కడ ఇంకొక ఎంట్రీ ఉంటుంది, అది బ్యాక్ ఎంట్రీ. అట్మాస్ఫియర్ బాగుంది కానీ ఇరుకి ఇరుగ్గా ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. ఎక్కడంటే అక్కడ ఉన్నాయి, సరిగా లేదు కాలేజ్. బాల క్యాంపస్, వేరే కాలేజ్ పోయి చూద్దాము. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్కి 11 lakhs పర్ యానం చెప్పినారు. అదే పెసాట్ లేదా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కాలేజ్ ఎంట్రన్స్ రాస్తే 4 lakhs 50,000 పర్ యానం. ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి 6 lakhs 50,000 చెప్పినారు. అదే పెసాట్ ఎగ్జామ్ లేదా జేఈ మెయిన్స్ రాస్తే 4 lakhs పర్ యానం. మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ త్రిబులీ లేదా బయోటెక్నాలజీ వీటన్నిటికీ కొద్దిగా ఫీజ్ తక్కువే ఉంటుంది సిఎస్తో కంపేర్ చేస్తే. ఎక్కువ డిమాండ్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఉంటుంది.
ఎందుకంటే ఇప్పుడే అది డెవలప్ అవుతున్న కోర్స్ అది. ఇంకా బీబీఏ ఇవంతా మామూలే, పర్ యానం 2 లాక్స్, ఏ కాలేజ్లో అయినా 2 లాక్స్ ఉంటుంది మినిమం. మీరు కాలేజ్ ఎంట్రన్స్ స్కాలర్షిప్ వస్తూ ఉంటుంది మీకు, ప్రతి ఇయర్ అడ్జస్ట్ కావచ్చు. కాలేజు ఫీజు పీజీ ఇవంతా ఒక 10 లాక్స్ అవ్వచ్చు. సిఎస్కి అయితే మీరు 4 ఇయర్స్కి 44 లాక్స్ కట్టాలా, ప్లస్ హాస్టల్కి ఒక 1.5 లాక్ ఉంటుంది పర్ ఇయరు. అంతా చాలా కష్టమవుతుంది. చదువుకోవాలనుకున్న వాళ్ళే రాండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చి చాలామంది డబ్బులు వేస్ట్ చేస్తారు, డబ్బులు వేస్ట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు ఉన్నా దీన్ని కట్టి పంపిస్తారు, కానీ ఇక్కడికి వచ్చి చాలామంది తిరగడం ఎంజాయ్ చేయడం చేస్తారు. మీరు చదువుకొని బాగుపడాలంటేనే, ఇంత డబ్బులు కట్టి చదువుకోవాలంటేనే మీరు ఇక్కడికి రండి. ఎందుకంటే అదే 44 లాక్స్ ఉంటే మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకొక సోర్స్ చూసుకోవచ్చు. అది ఆలోచించి రండి బెంగళూరుకి. కానీ ఎంజాయ్మెంట్ అయితే బాగుంటుంది, స్టడీస్ కూడా అట్లే ఉంటే ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఫైన్.